నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రభుత్వ పెద్దలు ఒక్కోసారి చేసే ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజానికానికి చిల్లరగా అనిపిస్తూ ఉంటాయి ఇందులో భాగంగా తమ పార్టీ మారిన వారికి ప్రభుత్వంపై ఫైట్ చేసే ప్రతిపక్ష నేతలకు సెక్యూరిటీని తగ్గించే పనులకు పూనుకుంటూ ఉంటాయి ఈ లాజిక్ సామాన్యుడికి అర్థం కాదు అధికార పార్టీలో ఉంటే సెక్యూరిటీ ఎక్కువ అవసరం రెబుల్గా మారితే సెక్యూరిటీ అవసరం అన్న భావన జనాలకు అర్థం కాదు దీంతో ప్రభుత్వ విజ్ఞత తెరపైకి వస్తూ ఉంటుంది తాజాగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం అలాంటి షాకే ఇచ్చింది ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటికి గన్మెన్లను కుదించిన ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురు నేతలకు సెక్యూరిటీని తగ్గించింది ఇందులో భాగంగా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వెంకట్రావులకు గన్మెన్స్ ను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అవును జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గన్మెన్స్ ను ప్రభుత్వం కుదించింది టూ ప్లస్ టూ నుంచి వన్ ప్లస్ వన్ కు సెక్యూరిటీని కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో తనకు గన్మెన్స్ అవసరం లేదని కనకయ్య వెనక్కి పంపి ప్రభుత్వానికి పని పనిచేశారు ఇక పిరపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వెంకట్రావు గన్మెన్స్ ను కూడా ప్రభుత్వం తొలగించింది దీనిపై స్పందించిన పాయం వెంకటేశ్వర్లు తనకు కేటాయించిన గన్మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ స్మూత్ గా స్పందించారు అనంతరం సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన తనకు పోయేదేం లేదని తేల్చారు అక్కడితో ఆగని ఆయన ప్రభుత్వంలో దందాలు భూకబ్జాలు గంజాయి మాఫియాకు అడ్డంగా ఉన్నవారికి మరీ ముఖ్యంగా ప్రజలను నిండా ముంచేవారికి గన్మెన్లు కావాలంటూ పాయ వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి సెటైర్లు వేశారు ఇదే క్రమంలో స్పందించిన వెంకట్రావు సెక్యూరిటీ తొలగింపు అనేది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని తనకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు ఇదే క్రమంలో సర్కార్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితోనే అని కేసీఆర్ అనుకోకు క్లారిటీ ఇచ్చారు దీంతో ఈ విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది